తీసుకొచ్చి మల్లన్న వచ్చి ఉన్నది. ఇక్కడ ఎకరానికి దాదాపు 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం. ఆ 20,000 రూపాయలు నష్టపరిహారం జరిగింది మాకు. దీనికి దయచేసి మీరు అధికారులను పంపించి ఒకసారి చూడాలని ద్వారా మీకు తెలియజేస్తుంది. దాదాపు 150 నుండి 180 ఎకరాల వరకు నష్టం జరిగింది. దయచేసి దీన్ని మీరు వచ్చి అధికారులు వచ్చి మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కొండపేట మామిడిపల్లి గ్రామంలో గత 2-3 రోజులకు వచ్చిన వర్షాలకు భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. 60 ఎకరాల నుండి 100 ఎకరాల దాకా చేయడానికి కొట్టుకుపోయింది పంట పొలాలు వేసి. దీనివల్ల అధికారులు వచ్చి తక్షణ చర్యలు తీసుకుంటారు లేకుండా తీవ్రంగా ఆందోళన చేస్తారు. ఒక్కొక్కరు ఎకరానికి 10,000 పెట్టుబడి పెట్టి పంట మునిగిపోయింది కావాల్సిన దీనికి భూమి కూడా పోయింది. భూమి 50 ఎకరాలు పంట కాకుండా భూమి కూడా పోయింది. దాని పరిస్థితి అధికారులు వచ్చి తక్షణమే చర్య తీసుకుంటే దీనివల్ల ధర్నా చేస్తారు. ఇక్కడ పోలు అధికారులు వచ్చి పట్టించుకోకుండా మాత్రం ధర్నా చేసి ఇక్కడనే ఉంటాం రైతులందరూ కలిసి. తక్షణమే కాకుండా మాత్రం తీవ్రంగా చర్య తీసుకుంటాం. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా కొండపేట మండలం మామిడిపల్లి గ్రామం. మేము చిన్న రైతులు. ఈ వర్షం వలన మాకు ఈ పంట పొలం మాకు ఎక్కడన్నర భూమి లేదా మొత్తం ఈ వర్షం బాగా వచ్చి ఇక్కడ చెక్ డ్యామ్ కట్టిండు. బాగా ఇటు కట్టడం వలన ఈ పంట పొలాలన్నీ నష్టపోయినాయి. వాటర్ మొత్తం మా పొలంలోకి వెళ్ళి ఒకట్లా ఈ పంట నష్టమైంది. ఆల్రెడీ నాట్లు వేసినాం, మందులు కూడా వెళ్ళినాం, నాట్లు వేసినాం. భూమి మొత్తం బర్రెలు పడి మొత్తం ఇదంతా కొట్టుకుపోయింది. మాకు తగిన కలెక్టర్ కానీ వీళ్ళందరూ తయారు కానీ స్పందించి ఎమ్మెల్యే కానీ స్పందించి మాకు తగిన సాయం చేయాలని కోరుతున్నాము. దీనిపైన ప్రభుత్వం స్పందించి మాకు తగిన సాయం చేయాలని కోరుతున్నాము. మా ఉప్పల్లి కాకుండా ఇక్కడ ఒక 200 ఎకరాల దాకా ఈ మామిడిపల్లి గ్రామంలో మొత్తం ఈ బావు వలన మాకు నష్టం జరిగింది. ఈ చెక్ డ్యామ్ అనేది ఎత్తు కట్టడం వలన ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో చెక్ డ్యామ్ ఎత్తు కట్టడం వలన ఈ వాటర్ అనేది ఫ్లో అనేది మొత్తం ఇటు ఈ పొలాల పైన వచ్చి మొత్తం మా పొలాలన్నీ నష్టపోవడం జరిగింది. మామిడిపల్లి గ్రామంలో 100-200 ఎకరాల దాకా మాకు నష్టం జరిగింది. దీనిపై భూమి మొత్తం పోయింది. దీనిపై ప్రభుత్వం స్పందించి మాకు సాయం చేయాలని కోరుతున్నాము.